Hi friends, welcome to Ramkitek Telugu. Friends, mana last video lo Adobe Premiere Pro CS6 video editing lo workspace gurinchi cheptunnam. Friends, ippudu mana workspace lo project lo videos audios ela upload cheyali ane vishayanni cheptanu. First ee project file lo mana project file paina ee panel lo mana double click cheyagane manaki videos unna mana videos folder open avuthe ekkadunte akkada వాటిని మనం ఇలాగ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి ఓపెన్ చేయగానే అవన్నీ అందులోకి అప్లోడ్ అయిపోతాయి. ఇదో ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ వీడియోస్ని మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్న లిస్ట్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇలా కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అయితే మనం ఐకాన్ వ్యూలోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే లిస్ట్ వ్యూనైనా పెట్టుకోవచ్చు. బట్ ఐకాన్ వ్యూ అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. స్పేస్ ఎక్కువ తీసుకున్నా కొంచెం ఈజీగా ఉంటుంది. మరీ ఇబ్బందిగా ఉంటే మీ ప్రతి వీడియోకి నేమ్ ఇచ్చుకొని ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, మీ వీడియో మీ దగ్గరకు వచ్చేస్తుంది. అలా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఇలాగైనా చేసుకోవచ్చు మనం, లేదంటే ఇక్కడ న్యూ బిన్ అని ఉంది ఫ్రెండ్స్. న్యూ బిన్ మీద క్రియేట్ చేసి ఇది ఒక ఫోల్డర్ లెక్క ఫ్రెండ్స్, దీని మీద వీడియోస్ అని ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇలా వీడియోస్ ఫాల్ దీని మీద డబుల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లోడ్ చేసుకోండి, ఎలాగైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, సో ఇలాగైనా అప్లోడ్ ఐదర్ ఇలాగైనా చేసుకోవచ్చు, ఇలా కాకపోతే ఇలా వీడియోస్ అని పెట్టుకోవడం వల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఫ్రెండ్స్, మీ వర్క్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో నేను ఇవి రెండు డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నాకు ఈజీగా ఉంటుంది. ఇలాగే ఆడియోస్ కూడా పెట్టుకోవచ్చు. న్యూ బిన్ రైట్ క్లిక్ చేసి న్యూ బిన్ క్లిక్ చేసి ఆడియో అని క్లిక్ చేసాం. దీని మీద డబుల్ క్లిక్ చేసి మన ఆడియోస్ ఎక్కడ ఉన్నాయో మన సిస్టంలో దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది ఇలా వీడియోస్ అని ఆడియోస్ అని క్లిక్ చేయడం వల్ల సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉన్న వీడియోస్కి ఎలా వీటి గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న వీడియోస్ మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సోర్స్ మీదకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ సోర్స్ మీద సో దట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చెక్ చేసుకోవచ్చు మన ఓకే ఈ పర్టికులర్ వీడియో దీన్ని రన్ చేసి చూసుకుందాం ఎలా వర్క్ అవుతుంది. కావాలని చూడండి ఫ్రెండ్స్, రన్ చేసి చూసారా ఫ్రెండ్స్, అలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మరి దీన్ని ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మన సోర్స్లో టైమ్ లైన్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టైమ్ లైన్లో వేసింది ఇక్కడ మానిటర్లో కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్, మనం ఇక్కడ ప్రాజెక్ట్ నుంచి డబుల్ క్లిక్ చేస్తే అది సోర్స్లోకి వస్తుంది, టైమ్ లైన్లోది మానిటర్లోకి వస్తుంది. ఈ మానిటర్లో కూడా మనం ప్లే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో దట్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసుకుంటే ఈ టైమ్ లైన్లో కనబడుతుంది. సింపుల్ ఫ్రెండ్స్. సో ప్రాజెక్ట్లో కనబడేది సోర్స్లో, దీన్ని టైమ్ లైన్లో కనబడింది, మానిటర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటికి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలనేది నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఫర్దర్ అప్డేట్స్కి. థ్యాంక్ యూ.